మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన, అందరికీ అవసరమైన, అందరూ తెలుసుకోవాల్సిన ఈ విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇదే అశ్వగంధ. అశ్వగంధ అసలు ఎలా కనిపిస్తుంది? అశ్వగంధ ప్రత్యేకతలు ఏమిటి? అశ్వగంధని ఎలాంటి వ్యాధులలో ఔషధం కింద వాడచ్చు? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే తెలుగు పేరు ఆసక్తికరంగా ఉంటుంది, పెన్నేరు గడ్డ. పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అనే సామెత మీరు వినే ఉంటారు. విన్నారు కానీ బహుశా చూసి ఉండరు ఇదే అశ్వగంధ. ఎందుకు ఇలా అన్నారు అంటే, మనకి మామూలుగా కొన్ని 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 సందర్భాలలో ఇన్ కేస్ ఆఫ్ డౌట్ అంటే ఏ వ్యాధో తెలియనప్పుడు, అది ఎంతకాలం నుంచి ఉంటుందో ఎంతకాలం నుంచి ఉన్నదో తెలియనప్పుడు, అది ఎంతకాలం సఫర్ అవుద్దో తెలియనప్పుడు, ఇలాగా అన్నీ కూడా అంబిగ్విటీ ఉన్నప్పుడు ఎట్లా అయితే ఒక సమస్య పూర్తి స్థాయిలో వికటాటహస్యం చేస్తూ పరిష్కారం లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు గాంధీ మహాత్ముడు గీతను ఎలా తెరిచి దాంట్లో ఆ పరిష్కారాన్ని కనుక్కుంటాడో, అలాగా ఈ అశ్వగంధకి సంబంధించి అంత గొప్ప శక్తి ఉందని ఆయుర్వేదం చెప్తుంది. అంటే వ్యాధి ఏదో తెలియనప్పుడు, అది ఎంతకాలం పీడిస్తుందో తెలియనప్పుడు, అది అసలు తగ్గుతుందా లేదా అన్న అనుమానం ఉన్నప్పుడు అశ్వగంధని ఇవ్వమంటారు. అంటే ఇంత గొప్ప మూలిక ఈ అశ్వగంధ. దీన్ని వాజీకరణం అన్నారు. వాజీకరణం అంటే ఏంటంటే ఆఫ్రోడైజియాక్. అంటే ఏంటి అంటే ఆ శృంగారానురక్తిని పెంచేది అని రసాయనం కింద చెప్పారు. అంటే రసాది ధాతుల్ని పరిపుష్టం చేస్తుంది. అంటే రస, రక్త, మాంసం, మేదు, అస్థి, మజ్జ, శుక్రాది, ఇలాగా ఈ సప్త ధాతువులు ఉంటాయి. ఈ ధాతువుల్ని స్ట్రెంథన్ చేసి ఆటోమేటిక్గా మొత్తం శరీరం అంతా వజ్ర సమానంగా తయారవుతుంది. బల్యం కింద చెప్పారు బలం. అలాగే ఇది ఇంకా బొల్లిని తగ్గించే తత్వం దీనికి ఉంది, శిత్రాపహ. అలాగే శోధహర అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అలాగే క్షేపహ అంటే క్షయవ్యాధిని తగ్గిస్తుంది. ఇన్ని లక్షణాలు ఈ అశ్వగంధలో ఉన్నాయి. చూడటానికి ఇది కాస్త చిరుచేదుగా, కొంచెం కారంగా, కొంచెం తీపి కలిగి ఉంటుంది, అద్భుతమైన రుచి. అయితే ఉష్ణవీర్యం కలిగి ఉంటుంది. అంటే వాత కఫ వ్యాధుల్లో చాలా ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. అయితే అసలైన విషయానికి వస్తున్నాం, దీన్ని ఎలా వాడుకోవాలి అంటే దీని ఔషధ ఉపయోగాలు ఏమిటి, మెడికల్గా దీని యూజెస్ ఏమిటి, మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది దీన్ని వితేని సోమ్నిఫెర్ అన్నారు. అంటే ఏంటంటే మంచి నిద్రకి సహాయపడుతుందని కదా. అంటే మానసిక ఆందోళన ఉన్నా లేకపోతే అధిక రక్తపోటు ఉన్నా ఇదొక అద్భుతమైన పరిష్కారం అశ్వగంధ అనేది. అంటే మానసిక ఒత్తిడికి గురయ్యే వాళ్ళలో ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నిద్రని కలిగించడం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది, అలాగే ఎప్పుడైతే నిద్ర కలుగుతుందో అనేక వ్యాధులు కూడా దాన్ని అనుబంధించి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అయితే మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే దీని రికమెండెడ్ డోస్ ఎంత అంటే అశ్వగంధాని మెత్తటి పొడిని దాదాపుగా ఒక 3 గ్రాముల మోతాదుగా దీన్ని పాలకు కలిపి తీసుకోవచ్చు, లేదా దీన్ని నోట్లో పెట్టుకుని నీళ్ళతో మింగొచ్చు, లేదా తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వం ఉంది కదా, కాబట్టి దీన్ని కీళ్ళ నొప్పిలో కూడా వాడుకోవచ్చు. అంటే సేఫ్ ఆల్టర్నేటివ్ పెయిన్ కిల్లర్స్కి వాటికి. కాకపోతే పెయిన్ కిల్లర్ లాగా ఇమీడియట్గా తగ్గదు, ఇది హెల్త్ని ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పుల్లో ముఖ్యంగా వాపుతో కూడినటువంటి వాటిల్లో అశ్వగంధని మీరు వాడుకోవచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది యంగ్స్టర్స్ని సఫర్ చేస్తుంది ఏంటంటే శృంగారాన్ని రక్తి తగ్గటం, లాస్ ఆఫ్ లిబిడో అంటే లైంగిక బలహీనత, స్తబ్దత, ఎన్నో కలతలకి కారణం. భార్యాభర్తలు, దంపతులలో మానసిక అశాంతికి కారణం ఈ బలహీనత. దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అశ్వగంధతో. శరీరంలో జీవశక్తి అంటే ఈ ఓజస్ని పెంచే గుణం దీనికి ఉంది. కాబట్టి ఓజస్ అంటే ఏమిటి, మనం చెప్పుకున్నామే సప్తధాతువులని, రస, రక్త, మాంసం, మేదు, అస్థి, మజ్జ, శుక్రాలని, వీటి సారం ఓజస్సు. ఎట్లయితే పాల నుంచి అంతిమంగా అంటే తోడుబెట్టిన తర్వాత పెరుగు తర్వాత చిలికిన తర్వాత వెన్నను వేడి చేస్తే నెయ్యి ఎట్లయితే ఫైనల్గా వస్తుందో, అలాగా సప్తధాతు సారం ఓజస్సు. ఆ ఓజస్సుని ఇది పెంచుతుంది. ఇది ప్రత్యేకత. అంటే సెక్స్ టానిక్గా దీన్ని వాడచ్చు. లైంగిక పటుత్వానికి ప్రతీకగా మనం చెప్పుకునే గుర్రం పేరు ఉంది చూసారా, దాని అంశ దీంట్లో ఉంటుంది. ఇక అన్నిటికీ మించి ఈ మధ్యకాలంలో, ఈ కరోనా కష్టకాలంలో చాలామందికి అవసరమైంది ఏంటంటే ఇమ్యూనిటీని పెంచుకోవటం. రోగ నిరోధక శక్తి తగ్గిన సందర్భాల్లో దీన్ని వాడుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి రెగ్యులర్ బేసిస్ మీద దీన్ని వాడాలి. దీనివల్ల బలం పెరుగుతుంది, వర్చస్సు పెరుగుతుంది, అంటే గ్లో పెరుగుతుంది. కాబట్టి దీన్ని అనేక వ్యాధులలో, ఈవెన్ ఎయిడ్స్లో కూడా దీన్ని వాడుతున్నారు సత్ఫలితాలతో.
అలాగే అతి ముఖ్యమైనది ఏమిటంటే ఈ మధ్య యంగ్స్టర్స్లో బాగా చూస్తుంది సంతాన రాహిత్యం, అలాగే నపుంసకత్వం. ఇలాంటి వాటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. సంతాన లేమికి వాడే ఔషధాల్లో అశ్వగంధ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీర్యకణాన్ని పెంచుతుంది, టెస్టోస్టెరాన్ని స్టిమ్యులేట్ చేసేసి ఆ టెస్టోస్టెరాన్ లాగా పనిచేయడం దీని మరొక విశేషం. అశ్వగంధ చూర్ణాన్ని ఎలా వాడుకోవాలి? దీనికోసం సెక్స్ టానిక్గా అశ్వగంధ చూర్ణాన్ని ఒక 2-3 గ్రాములు తీసుకొని సమాన భాగాలుగా ఆవు నెయ్యి తేనె పంచదార కలిపి తీసుకోవాలి. దీంతో వీర్యకణాల సంఖ్య, కదలిక ఇవన్నీ పెరుగుతాయి. సంతాన సాఫల్యానికి ఇది ఉపయోగపడుతుంది. యంగ్స్టర్స్లో శీఘ్రస్ఖలన సమస్యల నుంచి దూరం చేస్తుంది. అలాగే దీనికి ఇంకొక గొప్ప ప్రత్యేకత ఉంది, ఇది ఎనీమియా రక్తహీనతని కూడా చక్కదిద్దుతుంది. చాలామంది ఈ రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ శాతం పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక అన్నిటికీ మించి దీని గొప్ప ప్రత్యేకత, ఇది నర్వైన్ టానిక్, అంటే నరాల బలహీనతని ఇది సరిదిద్దుతుంది. పక్షవాతం, నిద్రలేమి, మూర్ఛలు ఇలాంటి వ్యాధుల్లో ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్నల్గా వాడటంతో పాటు ఎక్స్టర్నల్గా కూడా దీన్ని వాడచ్చు. అశ్వగంధాది తైలం అంటే అశ్వగంధ ఇతర తైలాలు ప్రాసెస్ చేసినటువంటి తైలం, దీన్ని వాడుకుంటే ఇది ఎక్స్టర్నల్గా కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. ఇలాగా పేరు లేని వ్యాధికి పెన్నీరు గడ్డ అన్నారు కదా, అనేక వ్యాధుల్లో ఇది ఉపయోగపడుతుంది.